హాయ్ అండి, ఇక చూడండి బెండకాయ పచ్చడి ఎట్లా చేయాలో చేశానండి. ఇగో మేమైతే లంచ్ టైం కదా, ఒకటి దాటింది, ఎలా లేట్ అయిపోయింది, లంచ్ అన్నం అయితే తింటాం పెట్టేశాను, అందరూ పెట్టేశాను. ఇక మా లంచ్కి వచ్చేసి బెండకాయ పచ్చడి అండి, ఈరోజు సాయంత్రం ఇది చేస్తానండి. ఇదిగా మీరు బెండకాయ పచ్చడి కనుక ఫస్ట్ బెండకాయ పచ్చడి కనుక చూడాలి ఎలా ప్రాసెస్ ఎలాగని అనుకుంటే కనుక వీడియోలోని ఫుల్ గా వీడియో చూసేయండి. వీడియో చూస్తే మీకు బెండకాయ పచ్చడి ఎలాగ చేయాలో తెలిసిద్ది. ఇప్పుడు అందరు చాలా మంది చేస్తానే ఉండాలండి బెండకాయ పచ్చడి, కాకపోతే నేను నా స్టైల్లో నేను చేశానండి. మీరు కనుక నా స్టైల్లో చేసే బెండకాయ పచ్చడి చూడాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్తే ఇంకా వచ్చేసిద్దండి. ప్రాసెస్ మొత్తం పెట్టేశారు, చూసేయండి అండి. ఓకే అండి, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోలోకి వెళ్తే మీకు బెండకాయ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ అందో చూడనండి. మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి. ఓకే అండి, చూడండి బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు చూడండి, కర్రీలా చేద్దాం అంటే సగం కాయలు ముదిరిపోయినాయి. ఇంక ఇది కర్రీ అయితే ఎంతో కాదు, ఇక కొంచెం ఇప్పటి వరకు ఏదన్నా పచ్చడిలా చేసేసి సాయంత్రం ఏదైనా కర్రీ చేయొచ్చు అని చెప్పేసి ఇక చూడండి బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇక ఇప్పటికి వచ్చేసి ఇక మామూలుగానే పచ్చడి చేసేస్తాను, బెండకాయ పచ్చడి చేసేసి సాయంత్రం కాయ మళ్ళీ ఏదైనా కర్రీ చేస్తానండి. అందుకోసం చూడండి అవన్నీ కట్ చేసుకుంటున్నాను, శుభ్రం కడుక్కొని కట్ చేసుకుంటే ఏం చేసుకొని శుభ్రంగా చేస్తానండి, ప్రాసెస్ అయితే చేస్తాను. ఈరోజు లంచ్కి వచ్చేసి ఇదే ప్రిపేర్ చేస్తున్నానండి. ఓకే అండి, అన్ని రెడీ పెట్టుకున్నాను. చూడండి బాండి అయితే పెట్టాను, ఆయిల్ అయితే వేసాను, ఆయిల్ కాలుతుంది, ఏ అదే వేడవుతుంది. ఇవి వేసుకుంటానండి, పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటాను, ఆయిల్ అయితే వేడవుతుంది. ఇక చూడండి రైస్ కూడా ఉప్పు అవుతుంది, మాకు లంచ్ టైం అవుతుంది కదా, రైస్ అయితే అవుతుంది. ఇక చూడండి బెండకాయ మొక్కలను సన్నంగా అంటే కొంచెం పచ్చడికి కదా, ఇక చూడండి ఇంకా ఇట్లాగా సన్నంగా సరిపోను కట్ చేసుకున్నాను. ఇంకా మూడు టమాటాలు తీసుకున్నా, కొంచెం చింతపండు తీసుకున్నా, ఒక వెల్లుల్లి తీసుకున్నానండి, ఇక పచ్చిమిర్చి అయితే తగినన్ని తీసుకున్నాను, జీలకర్ర తాలింపులు ఇవన్నీ వేసుకొని ఇంకా పచ్చడి అయితే చేస్తానండి. బెండకాయ పచ్చడి ఒకసారి నేను నిల్వ పచ్చడి అండి ఎండుమిరపకాయలతో చేశానండి, అదైతే 10 డేస్ దాకా కూడా పాడు కాలేదండి. అసలు ఒకసారి అలా ట్రై చేయండి. అది షార్ట్ వీడియోలో పెట్టానండి, షార్ట్ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో కూడా పెట్టినట్టున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే వేయించుకున్నా, సపరేట్గా దేనికి దానికి వేయించుకుంటానండి, దేనికి దానికి వేయించుకొని అన్ని కలిపి వేయించుకోకుండా దేనికి దానికి వేయించుకుంటానండి. ఇంకో పచ్చిమిరపకాయలు అయితే ఏగినాయి చూడండి, ఇది ఎగిరి పేలుతాయండి, నూనెలో బాగా ఏగింది కదా, పేలైన పడితే మొహం. ఇదిగోండి బెండకాయ ముక్కలు అయితే వేయించుకుంటున్నాను, బెండకాయ ముక్కలు వేయించుకుంటున్నాక సపరేట్గా పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను, సపరేట్గా వేయించుకుంటున్నాను. ఇక చూడండి బెండకాయ ముక్కలు అయితే ఏగినాయండి, చూడండి ఎర్రంగ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, ఏదైనా ఏగినాయి చాలు. వీటినైతే తీస్తాను, పక్క తీసేసి ఇక కొంచెం అయినా వేయించుకోవచ్చు, వేయించుతాను కొంచెం అంత ఒక 5 మినిట్స్. చూడండి ఇందులోనే టమాటాలు మగ్గినాయి కదా, టమాటాలు మగ్గాక కొంచెం చింతపండు వేసాను, చింతపండు మగ్గిన తర్వాత వెల్లుల్లి వేసాను, వెల్లుల్లి మగ్గిన తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం వేగింది అనుకున్నాక దాంట్లోనే ఆనియన్స్ వేసాను, జీలకర్ర వేసాను, ఇవన్నీ వేసుకొని చూడండి బాగా వేయించుకుంటున్నాను. ఇవన్నీ 5-6 కలిపి వేయించుకుంటున్నాను. సపరేట్గా బెండకాయని సపరేట్గా వేయించుకున్నా, పచ్చిమిరపకాయలు మాత్రం సపరేట్, ఈ రెండింటిని సపరేట్గా వేయించుకొని ఇవి కొంచెం కాబట్టి ఇక అన్నీ కలిపేసి చింతపండు వెల్లుల్లి జీలకర్ర ఆనియన్స్ టమాటా ఇవన్నీ కలిపేసి వేయించుకుంటున్నానండి. చూడండి ఇవన్నీ బాగా వేగినాయండి. ఇక పచ్చడి అయితే దంచుకోవాలి, రోట్లో వేసే దంచుకుంటానండి. పచ్చడి మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి నేను ఇది పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నానండి, ఇది మాత్రం ఈ రోజు వరకే వచ్చింది, ఇంకా రేపటికైతే పనికిరాదు, జిగురు ఉంటుంది కాబట్టి పనికిరాదు. నిల్వ పచ్చడి చేశాను, అది 10 డేస్కి ఎక్కువే ఉందండి. ఎండుమిరపకాయలు వేసి చేశాను, కొబ్బరి పచ్చడిలాగా పొడిపొడిగా వచ్చింది, చాలా బాగుందండి. లాంగ్ వీడియోలో పెట్టాను, షార్ట్ వీడియోలో కూడా పెట్టానండి. కావాలంటే ఎండుమిరపకాయలు వేసి చేసిన పచ్చడి కూడా చూసుకోవచ్చండి మీరు మా ఛానల్లో. పచ్చ పచ్చగా దంచి గట్టి గద్దలేదు, మెత్తంగా దంచి
బెండకాయలు, బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, బెండకాయ ముక్కలు అందులో అయ్యొద్దు అయ్యొద్దు, బెండకాయలు నలగవు. అయ్యి ఆనియన్స్ తీస్తానులే, పక్క తీయాలి ఆనియన్స్. బెండకాయలు నలగాలిగా, ఎయ్ మొత్తం ఎయ్యి దంచు, పచ్చపచ్చ దంచు. దంచేనట పచ్చ పచ్చ దంచితే అగిన లగినలో చూడు రాదు, ఏం లేదు మా ఎండ తెరకాగు లెక్కయ్యి, నీళ్ళకి వచ్చేసి అంత తీసేసి ఉండండి. దంచడం అయితే అయిపోయింది, కచ్చపచ్చ దంచుకుంటే బాగుంటుంది. మా మిక్సీలో అయితే మొత్తం పైన్ పేస్ట్ లాగా అయింది కదా, పైన్ పేస్ట్ లాగా అయిపోయింది, టేస్ట్ ఉండదు. ఇది కొంచెం పచ్చి బెండకాయలలాగా ఉంది కదా, అప్పటికప్పుడు తెచ్చిన కాయలు కదా, కొంచెం వడబడ్డ కాయలు అయితే ఎంత జిగురు అనేది ఉండదు. ఇది ఓన్లీ ఒకరోజు వరకు పచ్చిమిరపకాయల్లో పచ్చడి చేసుకుంటాం కదా, పచ్చిమిర్చి టమాట అలాగనమాట. ఇది ఇదైతే నిల్వ ఉండదు, ఈ ఒక్క పూట వరకు ఇక అనమాట, ఒక పూట కానీ చేశాను. ఇక ఇది అప్పుడు ఫ్రెష్ కాయలు కాబట్టి కొంచెం జిగురు వచ్చింది, కొంచెం వడబడకాయలు చేస్తే ఇక జిగురు రాకుండా ఒకసారి చేశాను కదా నేను. నిల్వ పచ్చడి ఒక 10 డేస్ 20 డేస్ 15 డేస్ దాకా వచ్చింది, అలా బాగుంటుంది వడబడ్డకాయలు అయితే. చూడండి ఇదైతే ఇప్పుడు తారింపేస్తాను నేను. చూడండి ఇక పచ్చడి అయితే దంచుకున్నాం కదా, కచ్చపచ్చ చూడండి దగ్గర చూడండి, కచ్చపచ్చ దంచుకున్నాను. ఇంకా తాలింపు కోసం అయితే ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపులు ఇవి తీసుకొని రెడీకి పెట్టుకున్నా. బాణీ అయితే పెట్టినా, నూనె అయితే వేడవుతుంది, కరివేపాకు లేదండి. వెల్లుల్లి అయితే దంచి అందులోనే వేసాను, తాలింపు అయితే వేస్తాను ఇప్పుడు. తాలింపు వేసుకొని పచ్చడి అయితే కలుపుతానండి. ఇవ్వండి తాలింపులు వేసుకున్నా, బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నూనెలోని మగ్గాక కొంచెం చట్నీ అనేది, ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలని ఎలా ఉంచుకుంటే, సారీ అండి, ఉల్లిపాయలు ఎలా ఉంచుకుంటే ముద్దలో తినేటప్పుడు తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నేను పచ్చిమిర్చి పచ్చళ్ళు కూడా అసలు అయితే ఉల్లిపాయలు దంచని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలు వేస్తాను నేనైతే. ఇదిగో చూడండి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే ఆయిల్లోని పచ్చడి రెడీ అండి, బెండకాయ పచ్చడి రెడీ అండి. సూపర్గా ఉంటుందండి ఈ పచ్చడి మాత్రం. ఒకసారి ఇలా ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది, గ్యాస్ అయితే ఆఫ్ చేశాను, రైస్ కూడా అయిపోయింది. ఇక మాకు ఈరోజు లంచ్కి వచ్చేసి ఒక బెండకాయ ఫ్రై అండి. ఇక చూడండి ఇక వంట అయితే రెడీ అయిపోయింది, దొండకాయ పచ్చడి అండి, సారీ బెండకాయ పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందోనండి. నాకు నచ్చి చేయాలి అనుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తానండి వంటలో. ఇంకెలా ఉందలే అనుకున్నాం అనుకోండి, కొంచెం ఫాస్ట్గా చేసేస్తానండి. నాకు ఇంట్రెస్ట్ కలిగిందంటే ఇక ఆ రోజు కర్రీ మాత్రం మంచిగా ఉండట్టేనండి. ఇంకా బద్ధకం లాగా వచ్చేసిందంటే మాత్రం ఇక కొంచెం ఆ రోజు కర్రీ అనేది యావరేజ్గా ఉంటుంది, అంతగా అనిపించదు. చూడండి బెండకాయ మచ్చి పచ్చడి మాత్రం చాలా బాగుందండి, అబ్బా చాలా యమ్మీగా చాలా బాగుంది, తింటుంటే చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా ఉందండి. ఇంకా మా లంచ్కి వచ్చేసి ఇదేనండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడండి నన్ను క్షమించండి. మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను కూడా అనుకొని నన్ను తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించండి. ఓకేనండి, మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ అండి. ఇక లంచ్ అయితే పెట్టేసేయాలి. ఓకే అండి, బాయ్.